మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండలం రాంపల్లి గ్రామంలో ఇన్ఫోసిస్ పక్కన కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 9/10/2023 బీఆర్ఎస్ ప్రభుత్వంలో పట్టాలు ఇవ్వటం జరిగింది. జనవరి 5వ తారీఖు రోజు మీ ఇండ్లకు మీరు గృహప్రవేశం చేసుకోవచ్చు అని అప్పుడున్న గవర్నమెంట్ ఆ రోజు మాకు చెప్పడం జరిగింది. తాళాలు డాక్యుమెంట్లు ఇచ్చారు. ఎన్నో సంవత్సరాలుగా సొంతిల్లు లేని మాకు ఈ విధంగా అదృష్టం కలిసి వచ్చినందుకు 6,240 కుటుంబాలు ఎంతో సంతోషించారు. కానీ ఆ తర్వాత ఎన్నికల కారణంగా గృహ ప్రవేశాలు వాయిదా వేశారు. సంబంధిత విద్యుత్ మరియు నీరు సరఫరా ఇవ్వలేదు. ఇల్లు వచ్చినా సంతోషం లేకుండా చేస్తున్నారు. నెల నెలకు ఆ అద్దెలు కట్టుకోవాలి అంటే చాలా ఇబ్బందికరంగా మారింది. మధ్యలో ఎలక్షన్లు రావడంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కాలయాపన చేస్తూ ఎలక్షన్స్ జరిగినా కూడా 2 నెలలు అవుతోంది. అయినా కూడా ఈ యొక్క ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. వారి స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి పోయినా, ఈడీ దగ్గరకు పోయినా, జీహెచ్ఎంసీ ఆఫీస్కి పోయినా ఎవ్వరూ కూడా మమ్మల్ని పట్టించుకోకుండా కాపరా మున్సిపల్కి వెళ్తే కీసరకు వెళ్లమంటున్నారు. ఉప్పల్కి వెళ్తే గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తే తప్ప మేము చేయలేమని అధికారులు చేతులెత్తేస్తున్నారు. మాతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించిన చర్లపల్లి ప్రతాప్ సింగరం కొరియారంలో వారికి కరెంటు మీటర్లు బిగించారు. ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాంపల్లిలో డబ్బులు పెట్టి అసోసియేషన్ ప్రెసిడెంట్ పన్నీర్ మహేష్, సెక్రటరీ నల్లా రాజ్ కుమార్, విజయ్ కుమార్, దస్తగిరి, ఉపేందర్ మరియు కమిటీ మెంబర్ పాల్గొనటం జరిగింది. సభ్యులకు నమస్కారం. ఈరోజు నేను, మహేష్ అన్న, గ్రూప్ మెంబర్స్ అందరం కలిసేసి, కమిటీ మెంబర్స్ కలిసేసి కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. కలెక్టర్ ఆఫీస్ని కలిసి మన ఒక డబుల్ బెడ్రూమ్ రాంపల్లి ఫ్లాట్లది ఒక వినతి పత్రం తీసుకొచ్చి కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి అతి త్వరలో మీ పనులు జరుగుతాయని చెప్పేసి మాట ఇచ్చారు. సార్, మన సీఎం రేవంత్ రెడ్డి గారికి రాంపల్లి డబుల్ బెడ్రూము మాకు పోయిన గత ప్రభుత్వము డబుల్ బెడ్రూము లేని వాళ్ళకు, పేదవాళ్లకు అలాట్మెంట్ చేయడం జరిగింది. అలాట్మెంట్ అయిన తర్వాత కీసు ఇచ్చారు, పట్టా ఇచ్చారు. ఇంతవరకు మాకు గృహప్రవేశం అనేది లేకుండా చేశారు. 20 సంవత్సరాల నుంచి వెళ్ళి కన్న కలల మీ ఎంతో అనుకున్నామేమని, మాకు ఇల్లు వచ్చింది, 20 సంవత్సరాల ఇల్లు వచ్చిందని సంతోషపడుతున్నాము. ఆ సంతోషాన్ని మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మమ్మల్ని కనీసం ఆ గేట్లకెళ్ళి లోపల పోలేని పరిస్థితి ఉన్నది. ఇప్పటికి ఉన్న పరిస్థితి ఏంటంటే, ఈ హైదరాబాద్లో రూమ్ రెంట్లు కట్టాలన్నా, కరెంటు బిల్లులు కట్టాలన్నా, మరియు స్కూలు బిల్లులు ఫీజులు కట్టాలన్నా కట్టలేని పరిస్థితిలో మన పేదవాళ్ళు ఉన్నారు. సార్, దయచేసి ప్రతి ఏరియాలో డబుల్ బెడ్రూమ్ ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడ అందరికీ అలర్ట్మెంటు, అందరికీ అందరూ ఇళ్ళలో పోవడం జరుగుతుంది. కనీసం మరి రాంపల్లి డబుల్ బెడ్రూము మేమేమన్నా తప్పు చేసామా సార్? మమ్మల్ని ఏ అధికారి దగ్గర పోయినా కూడా ఎక్కడేం లేదు, మాకు పైనుంచి ఆటో రావాలంటున్నారు. వాటర్ బోర్డు పోయాము, ఎలక్షన్ ఆఫీస్ కీసర్కి వెళ్ళాము, ట్యాంక్ బండ్కి వెళ్ళాము, ఎక్కడ పోయినా కూడా మాకు ఇంకా ఆటో రాలేదని చెప్తున్నారు సార్. దయచేసి 6,240 కుటుంబాలకు ఇప్పుడు రోడ్డు మీద ఉండే పరిస్థితి ఉంది సార్. ఓనర్లు ఏమంటున్నారంటే, ఇంకో మీకు ఇల్లు, ఇప్పుడు ఇల్లు వచ్చింది కదా, మాకు స్పేస్ సరిపోవట్లేదు, మీరు ఇల్లు ఖాళీ అని చెప్పేసి ఎవరైతే కిరాయికి ఉంటున్నారో వాళ్ళను ఇబ్బంది పెట్టడం జరుగుతుంది సార్. దయచేసి ప్లీజ్ రిక్వెస్ట్ ఫర్ మీ, మాకు అతి త్వరలో ఇల్లు మా గృహప్రవేశాలకు మా ఇళ్లలో మమ్మల్ని పంపిస్తారని కోరడం జరుగుతుంది సార్. మరియు ఈరోజు కలెక్టర్ ఆఫీస్కు రావడం జరిగింది. మేడ్చల్ మల్కాజ్ జిల్లా సార్ కూడా కలిసి మన ఏదైతే మేము కమిటీ వేసుకోవడం జరిగింది సార్. ఈ కమిటీలో 6,240 గ్రూపు సభ్యులు ఉండడం జరిగింది సార్. అందరూ కూడా చాలా ఇబ్బందికరంగా రోజు కూర్చోపోవాలంటే కిరాయిలు కూడా, ఆటో కిరాయిలు లేని పరిస్థితులు కూడా ఉన్నాయి సార్. ఉప్పుడు ఉపాసం వచ్చి ఆ డబుల్ బెడ్రూమ్ కూడా కొత్త రాత్రి ఎప్పుడు మా ఈ ఒక తర్వాత ఇస్తారు, ఎప్పుడు మమ్మల్ని ఇళ్ళను పంపిస్తారు అనే ఆవేదనతో చాలామంది ఏడుస్తున్నారు సార్. ఇది మీ దృష్టికి వచ్చిందో రాలేదో తెలియదు సార్. దయచేసి ఈ 6,240 కుటుంబాలకు మీరు న్యాయం చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తుంది సార్. నేను రాంపల్లి డబుల్ బెడ్రూము అన్ని ప్రజలు సార్. నా పేరు పన్నీర్ మహేష్, జనరల్ సెక్రటరీ రాజ్ కుమార్ అన్న, మరియు విజయ్ కుమార్ అన్న, మరియు పాత సాధు గారు,
అమిత్ హుసేన్ గారు, ప్రభాకర్ దస్తగిరి గారు, ఈరోజు మాతో పాటు కొంతమంది మహిళలు కూడా రావడం జరిగిందండి. ఇప్పటికే లేట్ అయిందని వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. చాలామంది ఇబ్బంది పడుతున్నారు సార్. ఇకనైనా ఈ యొక్క ప్రభుత్వం మాకు మేలు చేస్తుంది అనే ఆలోచన మాకు ఉన్నది సార్. అతి త్వరగా మమ్మల్ని మా ఇంట్లో పంపిస్తారని ఈ సందర్భంగా కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ.